మహామంత్రములను ఉపదేశం పొందినటువంటి వాడు మంత్రానుష్ఠానాలు చేయడం లేదు, తపస్సు కాదు. అందువలన ఈ తపస్సు అనేది ఒక నియమ విధానంతో చేశాడు ఆయన. చేసిన సమయంలో మళ్ళీ బయటకు వచ్చే మామూలు తపస్సులు చాలించుకుని ముగించిన సమయం ఉంటుంది. సమయంలో ఈ పంది పరుగెత్తుతూ వెడుతున్నది అటువైపు. వెడుతుంటే ఈయన ఏం చేశాడు, ఒక బాణాన్ని లాగి చెమ్మని వేశాడు. సరిగ్గా అదే సమయంలో కిరాత వేషంలో ఉన్నటువంటి శంకరుడు కూడా బాణం వేశాడు. రెండు బాణాలు అలా వచ్చి తగిలినాయి. పంది గిలగిల తన్నుకుంటూ కింద పడి చచ్చిపోయింది. ఇక్కడ వేటాడింది ఎవరు, వేట ఎవరిది సమస్య? నాది అంటే నాది అని పోటాపోటీగా ఇద్దరు వచ్చారు. వేట నాది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, బహుశా శంకరుడికి కానీ అర్జునుడికి కానీ ఈ వేట మాంసం అనగా ఈ వేటాడినటువంటి పంది మాంసం అంటే ఇష్టమేమో, అందుకు తగులు ఆడుకున్నారు. లేకపోతే ఎందుకు ఈ తగులు అని మనకు అనిపిస్తుంది మామూలు వాళ్ళకు. ఆత్మాభిమానము పౌరుషము అనేటువంటిది ఒకరి సొత్తు కాదు. నేను కొట్టిన జంతువు నాది, నేను ఏం చేసుకుంటాను అది వేరే విషయం, తీసుకెళ్ళి పాతేస్తా అది వేరే. కానీ కొట్టిన వాడిని నేను కాబట్టి నాకే కావాలి అంటాడు అర్జునుడు. బెబ్బే నేను కొట్టాను కనుక నాకు కూడా కావాలి అంటాడు ఆయన. పట్టుదల, ఆత్మాభిమానం అంటారు. ఆత్మద్రవ్య అవినాశ స్థితి అని అర్థం సంస్కృతంలో. దానికోసమే వశిష్ఠ మహర్షి ఆ శబరను విశ్వామిత్రుడు ఎత్తుకొని పోతుంటే ఇవ్వడానికి ఇష్టపడలేదు. అలాగే జమదగ్ని మహర్షి తనదైనటువంటి ఈ గోవును కార్తవీర్యార్జునుడు ఎత్తుకొని పోతుంటే ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఎందుకు ఇష్టపడలేదంటే, ఇది ఆత్మద్రవ్యం, మనను మెచ్చుకొని పెద్దలు మనకిచ్చినటువంటిది. నీవు సంపాదిస్తావా లేదా అది వేరే విషయం, కానీ పెద్దలు ఇచ్చిన దాన్ని పాడు చేయొద్దు. ఇది మనకు నీతి చెబుతున్నటువంటి విషయం ఆ గ్రంథము. సరే, దీని మీద ఇద్దరు పోటాపోటీ. శంకరుణ్ణి ఇట్లా మాంచి తలకాయ ఉంచి ఒక్క గుతు గుద్దెట్టండి. గుద్దేటప్పటికీ అబ్బా ఏం కొట్టావురా అన్నాడంటే, పరమేశ్వరుణ్ణి కూడా ముష్టిఘాతంతో అమ్మా అనిపించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నవాడు కనుక పాశుపదం నా దగ్గరున్నా వాడి దగ్గరున్నా ఒకటే అనుకున్నాడు పరమేశ్వరుడు. నీకేం కావాలి అడగమన్నాడు ఈశ్వర రూపంతో. నాకు పాశుపదం కావాలని అడిగాడు. అంటే ఇచ్చేసి ఆ పాశుపదం తీసుకుని వెళ్ళన్నాడు. ఇదే పాశుపదానికి సంబంధించిన ఒక ఆఖ్యాయిక మనకు ఎక్కడ కనబడుతుంది, సైంధవ వధ రోజున ముందు రోజు కనబడుతుంది. ఈరోజు మధ్యాహ్నానికి అభిమన్యుడు మరణించాడు, దుఃఖాక్రాంత చిత్తుడై ఉన్నాడు ఈయన. అటువంటి సమయంలో ఒక ప్రతిజ్ఞ చేశాడు, రేపు సాయంత్రం సూర్యుడు అస్తమించేలోపు నేను గనక సైంధవుణ్ణి సంహరించకపోయానా ఈ గాంధీవంతో సహా నేను అగ్నిప్రవేశం చేస్తానన్నాడు. కృష్ణుడంతటి వాడు గజ 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 వణిగిపోయినాడు. అర్జునుడు పోతే అసలు యుద్ధమే లేదు. అసలు అర్జునుడు పోతే ఇక తన బహిప్రాణం పోయినట్లే లెక్క కృష్ణుడికి. అర్జునుడిని కాపాడుకోవడం ఎలా ఆలోచనలో పడ్డాడు కృష్ణస్వామి. ఎంత పెద్ద రికమెండేషన్ అంటే, భగవద్ అనుగ్రహం ఊరికే తమాషాగా మనం వచ్చి ఊరికే రెండు చేతులు జోడించి నమస్కారం చేయంగానే మనకు పరిగెత్తుకొస్తుందండి. ఎంత సాధనా బరిమి ఉండాలి, ఎన్ని జన్మల సాధన ఉండాలి, అంత తేలికైన విషయమా? అర్జునుడిని అంతగా కాపాడాలని దృఢమైన నిర్ణయం చేసుకుని ఉన్నాడు కృష్ణుడు. చివరికి ఏం చేశాడంటే, ఈయన హాయిగా పడుకొని నిద్రపోతున్నట్టండి అర్జునుడు. రేపు సాయంత్రం సూర్యాస్తమయం లోపల సైంధవుణ్ణి చంపకపోతే ఆత్మహత్య చేసుకుంటానన్న. ఆత్మహత్య అంటే చాలా చిన్న విషయం అనుకున్నాడు ఆయన. ఈ ఆత్మహత్య చేసుకోవడం ఆ భగవంతుడికి ఇష్టం లేదు. అంత హృదయానికి దగ్గరగా వచ్చిన పరమభక్త అగ్రేశ్వరుడు అర్జునుడు. ఏవయ్యా నిద్రపోతున్నావేమిటి, నువ్వు చేసిన ప్రతిజ్ఞ ఏమిటి, నువ్వు నిద్రపోవడం ఏమిటి అన్నాడు కృష్ణుడు. అంటే బావా, నన్ను గురించి ఆలోచించడానికి నువ్వు ఉన్నావు కదా, ఇంకా నేను ఆలోచించవలసిన విషయమే ఉంది ఇక్కడ అన్నాడు. అంటే అంత విశ్వాసం భగవంతుని పైన మనం ఉంచితే అంత ఆర్ద్రత హృదయం వర్షం కురిపిస్తాడు మనకి ప్రేమను. ప్రేమ ఇచ్చి పుచ్చుకోవాలి. అది భగవద్ విషయకమైతే భక్తి అన్నారు. భక్తి ఇచ్చాడు, అన్ని విధాలా నన్ను సర్వాత్మన కాపాడేవాడు శ్రీకృష్ణుడు. నందకుమార యుద్ధమున నారదమౌదు వశింపుమయ్యా మధ్యం భాను మండల నిభంబగు నీదగు కల్మిజేసి నాశందనముప్పుగాక రిపుసంతతి తేజము తప్పుగాక నీవెన్నటికి ఆయుధం ఉదరికే గమి కొప్పుదుగాక కేశవ.
అంటే సర్వాత్మన విశ్వసించాడు కనుకనే ఈ మాటలు లేకపోతే ఎందుకు వస్తాయి? సరే, ఆ తర్వాత ఈయన నిద్ర పట్టినట్లుగా ఈయనకు కళ వచ్చినట్లుగా ఒక అద్భుతమైన సన్నివేశాన్ని కల్పన చేశాడు పరమేశ్వరుడు, ఈ నారాయణమూర్తి శ్రీకృష్ణుడు. ఇక్కడి నుంచి కైలాస పర్వతం మీదకి వెళ్ళారు కృష్ణ అర్జునుడు ఇద్దరు. శంకరుడు అక్కడ కనపడ్డాడు, దివ్యమైనటువంటి సుందర మంగళ విగ్రహంతో విభూతి ధారణం చేసి భస్మాంగలే పునః నాగాభరణ భూషిత వృషభవాహన అన్ని లక్షణాలున్నాయి శంకరుడు. కృష్ణుడు వెళ్ళి నమస్కారం చేశాడు, అర్జునుడు నమస్కారం చేశాడు తల్లి వెంట వెళ్ళిన పిల్లలాగా. నమస్కారం చేస్తే, ఏమయ్యా ఇద్దరు కలిసి వచ్చారు, ఏమిటి సంగతి అన్నాడు. అంటే అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, పాశుపతాస్త్రాన్ని నీవు వరంగా ఇచ్చావు, అది ఎంతవరకు ధారణలో అతడికి ఉన్నదో రేపు ప్రయోగిస్తే ఆ ప్రయోగము ప్రయుక్తమైనటువంటిది ప్రయోగం ఫలిస్తుందో లేదో తెలుసుకోవాలని వచ్చాను నేను, అది నీవు అనుగ్రహిస్తే ఆ అర్జునుడికి కలుగుతుందన్నాడు. తన పని కోసం తాను వెళ్ళలే, తన భక్తుడి కోసం రెండు చేతులు జోడించడం కూడా అభిమాన పడడు భగవంతుడు, ఇది గొప్ప విశేషం. అంటే అదిగో అక్కడ ఉందే ఆ పాశుపదం తీసుకోమను అన్నాడు. అర్జునుడి వైపు ప్రేరణ చేశాడు శ్రీకృష్ణస్వామి. అర్జునుడు వెళ్ళాడు, ఆయుధాన్ని అలా పట్టుకున్నాడు ఆ పాశుపదాన్ని. ఇక్కడ ఎట్లా ఉంది, పెద్ద సరస్సు భుగ 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 అని పొంగుతున్నది, ఆ మధ్యలో ఉన్నది దివ్యాస్త్రం మహాస్త్రం, అది పట్టుకొని ఇలా వచ్చాడు. ఆ పాశుపదాస్త్రముతోనే మరునాడు సైంధవుణ్ణి సంహరించాడు. సైంధవ వధకు మూలహేతువు పాశుపదాస్త్రం. ఇదే అర్జునుడు ఒక సందర్భంలో అన్నాడు, పాశుపతం నా చేతిలో ఉంది కదా, నేను సర్వనాశం చేస్తాను, మొత్తం 18 రోజులు యుద్ధం అక్కర్లేదు, అసలు ఒక క్షణం చాలన్నాడు. మరి ఎందుకు చేయలే, ఎందుకు చేయలేదంటే ఇక్కడ అంతర్యామకుడు ఉంటాడు, వీడిస్తాడు ప్రేరణ. ప్రతిరోజు కర్ణుడు నాగాస్త్ర ప్రయోగం చేయాలి అర్జునుడి మీద, నాగాస్త్రం ప్రయోగం చేయాలి అర్జునుడి మీద అని బయలుదేరేవాట, యుద్ధానికి బయలుదేరేటప్పుడు. తీరా అక్కడికి వచ్చేవాడికి నాగాస్త్రం కాస్త మర్చిపోయేవాట. ఈ మరుపు ఎక్కడి నుంచి వచ్చింది అన్నారు, భగవంతుడి నుంచే వచ్చింది. అందువలన నిర్ణయాలు భగవంతుడివి, ఫలాలు మానవుడివి. ఇక్కడ అర్జునుడికి పాశుపతాస్త్రాన్ని స్వాధీనం చేసి సైంధవ వధకు మహోపకారం చేసినటువంటి వాడు. ఆ సైంధవ వధ కూడా ఎంత చిత్రంగా జరిగిందో తెలుసా అండి, 3 వ్యూహాలు పన్నాడు ద్రోణుడు. 3 వ్యూహాలలో మొదటి వ్యూహం దగ్గర తానున్నాడు. ఆ వ్యూహంలో గురువుగారికి నమస్కార మానాలు వేశాడు, ముందుకు దూసుకు వెళ్ళిపోయినాడు. అనేక మంది అడ్డం వచ్చారు, ఒక జాము, 2వ జాము, 3వ జాము ప్రారంభమై 4వ జాములోకి వెళ్ళిపోయినారు. 4వ జాము అయ్యేంత వరకు 2వ వ్యూహంలోనే ఉన్నాడు. ఈ 2వ వ్యూహం దాటి వెళ్ళలేకపోయినాడు. సూచీ వ్యూహం, మహాయోధులందరూ ఇలా సూదిలాగా పడుకుని నిలబడి ఉంటారు ఎదురుగా. అక్కడ నుంచి వెళ్ళలేని పద్మవ్యూహాన్ని భేదించుకుని వెళ్ళాలి లోపలికి. ఆ స్థితిలో శ్రీకృష్ణస్వామి, ఏమయ్యా యుద్ధం చేస్తున్నావు కదా, గుర్రాలు బాగా అలసిపోయినాయి, ఈ గుర్రాలకు కాస్త విశ్రాంతి కావాలని, నీవు కాస్త ఆ గుర్రాలకు మేత కావాలి, నీళ్లు కావాలి, ఏర్పాటు చేయమన్నట్టు. అంటే ఒక అస్త్ర ప్రయోగం చేశాడు, దానితో ఒక చెరువు, చెరువు చుట్టూరు ఆ పచ్చిక బయలు అంతా కనబడితే నువ్వు యుద్ధం చేస్తూ ఉండని ఈ గుర్రాలను, ఒకటి కాదు రెండు కాదు 100 గుర్రాలు, ఈ 100 గుర్రాలను తోలుకుని వెళ్ళి బాగా కడుపు నిండా నీళ్లు పట్టి వాటి శరీరానికి తగిలినటువంటి బాణాలన్నీ పీకిపారేసి పచ్చిక బయళ్ళలో బాగా మేపుకొని సుమారు 2-2.5 ఘడియలకు మళ్ళీ తీసుకుని వచ్చి గుర్రాలను కట్టాడు. కృష్ణుడు ఎంత చాకరి చేశాడండి, మామూలు మాటలా ఇది. ఆ తర్వాత ఈ అర్జునుడు మళ్ళీ రథం ఎక్కి వరుసని కొట్టుకుంటూ వెళ్ళాడు. చివరికి ఏమైంది, సూర్యుడు అస్తమిస్తున్నాడు, సైంధవుడు అలా వ్యూహ మధ్యంలో ఉన్నాడు, వీడి దగ్గరికి రావడం అనేది ద్రోణాచార్య దృష్టిలో అసాధ్యం. ద్రోణాచార్యుడు ఏమిటి, ఎవరి దృష్టిలోనూ అసాధ్యమే, వారి దగ్గరికి చేరితేగా బాణం వేసేందుకు. వాడు ఇట్లా కూర్చొని ఉన్నాడు, చుట్టూరా వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరినీ సంహరిస్తే తప్ప వాడు చావడం, ఇది పరిస్థితి. అప్పుడు శ్రీకృష్ణస్వామి ఏం చేశాడంటే, ఒక తమాషా జరుగుతుంది, ఏమీ ఆలోచించబోకు నువ్వు అన్నాడు. తన సుదర్శన చక్రాన్ని సూర్యమండలానికి అడ్డం పెట్టాడు. సూర్యుడు అస్తమించాడు గగ్గోలు పెట్టారు, అంటే అర్జునుడు చచ్చిపోతాడు అయిపోయిందని. దాంతో ఏమిటి సూర్యుడు అస్తమించాడని ఇలా తలకాయ పైకి లేపాడు, పైకి లేచి. అప్పుడు అన్నాడు కృష్ణుడు, కొట్టేసేవాడిని అన్నాడు. అప్పుడు పాశుపతాస్త్ర ప్రయోగం చేసి అతన్ని కొట్టేస్తే, అంత తేలిగ్గా కొట్టేయడానికి వీలు లేదు, వారి తలకాయ కింద పడకూడదు, పడితే చాలా ఇబ్బంది కలుగుతుంది నీకు,
కనుక దాన్ని అలా పైనే బంతులాట ఆడమన్నాడు. సూర్యాస్తమయం అయిందని ఈ సైంధవుని తండ్రి, ఇప్పుడు పేరు జయద్రథం అనుకుంటాను, సూర్యునకు అర్ఘ్యప్రదానం ఇలా చేస్తున్నాడు. ఇది వెళ్ళి ఇంత దూరంలో వీళ్ళని ఆయన సూర్యునికి అర్ఘ్యప్రదానం చేస్తున్నారు, వాడి దోషిట్లో పడాలి అనేప్పటికీ ఈ తలక ఎగిరి వెళ్ళి పడేటట్లుగా బాణం వెంట బాణం, బాణం వెంట బాణం, బాణం వెంట బాణం పెడుతూ ఇది తీసుకుని వెళ్ళి వాడు నాయన గారి చేతిలో పడింది. చెయ్యి అన్నాడు, ఇట్లా వదిలేశాడు. ఎవరిదో తలకాయ అనుకున్నాడు, యుద్ధం జరుగుతుందా పక్కన, ఇక్కడ ఎవరిదో తలకాయ అనుకున్నాడు, ఇట్లా వదిలేశాడు. వాడికి ఏమిటంటే వరబలం, ఆ తలకాయ ఎవరి చేతిలో నుంచి పడుతుందో వాడు తలకాయ బదులు చచ్చిపోవాలి. ఆయన్ని భగవంతుడని ఎందుకన్నారు కృష్ణుణ్ణి? ఈ రహస్యాలన్నీ తెలిసిన వాడు గనక ఆయన్ని భగవంతుడు భగవంతుడని కీర్తనం చేశారు, ఊరికే కీర్తించారా? జయద్రథుడు చచ్చిపోయాడు, వాడు తండ్రి చచ్చిపోయినాడు, ఇటు కొడుకు చచ్చిపోయినాడు, ఇద్దరు చచ్చిపోయిన తర్వాత విజయాన్ని సాధించాడు. నేను విజయాన్ని సాధించాను. ఇక్కడ విజయం ఎవరి వలన వచ్చింది అంటే శ్రీకృష్ణస్వామి వలన వచ్చింది. శ్రీకృష్ణస్వామి ఆలోచనతో వచ్చింది, అనుగ్రహంతో వచ్చింది. కానీ మానవుడు సహజంగా ఇదంతా నేనే చేశా నేనే చేశా అనుకుంటాడు కదా, అలాగే అర్జునుడు కూడా అనుకున్నాడు. అయితే అంత మాత్రం చేత నేను తక్కువ వాడని అనుకోక్కర్లేదు. ఆయన విలువిద్యా నైపుణ్యం ఇంత సామాన్యమైనటువంటిది ఏం కాదు. ద్రోణాచార్యుడు నీవు నాకు ఉత్తమోత్తమ శిష్యుడివిరా అని దగ్గర తీశాడంటే ఊరికే తీశాడా దగ్గరికి? తన దగ్గర ఉన్న సర్వస్వము ధారపోశాడు. విశ్వామిత్రుడు రామచంద్రులకు ధారపోసినట్లుగా తన శక్తియుక్తులన్నింటినీ కూడా అస్త్రములు శస్త్రములు అన్నిటా ఆరితేరిన మొనగాడయ్యేటట్లుగా అనుగ్రహించాడు. గురువు యొక్క అంత గొప్ప అనుగ్రహాన్ని ఎవరు పొందుతారో అట్టివాడు ఉన్నతోన్నతమైన శిష్యుడవుతాడు. ఒక మాట ఉన్నది సంస్కృతంలో, పుత్రాద్ అనంతర శిష్య అని. పుత్రాత్ పుత్రుని కంటే అనంతర తరువాతి వాడు శిష్య శిష్యుడు అని. కానీ అసలర్థం ఏం తోస్తుందంటే, పుత్రాత్ అనంతర శిష్య న విద్యతే అంతరం యయోస్తే సహా అనంతర అనంతర నిరంతర. అంటే కొడుకుకి శిష్యుడికి తేడా లేదండి. కొడుకుని ఎందు ఎంత ప్రేమ ఉంటుందో అంత ప్రేమ శిష్యుని ఎందు ఉంటుంది గురువునకు. వంశో ద్విధ జన్మనా విద్యయాచ వేదం చెబుతున్నది.